వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క, తమ కుటుంబ సభ్యులు, ప్రభుత్వి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి దర్శించుకున్నారు. ఉదయం ఆలయ అతిథి గృహంకు చేరుకున్న మంత్రికి జిల్లా కలెక్టర్ అనురావ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్లు పూల మొక్కలు బహూకరించి సాదర స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అద్దాల మండపంలో వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ స్వామివారి తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క మాట్లాడుతూ, రాజన్న ఆలయం అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతామని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించే పరిస్థితి లేదని ఆమె తెలిపారు. దానికి సంబంధించి ఎట్లా చేయాలో అనేది ఇవాళ రేపు నిర్ణయిస్తామన్నారు. శ్రీ రాజరాజేశ్వర ఆలయము వేములవాడ మనందరికి కూడా ఎంతో ఇష్ట దైవం. ఈరోజు మా కుటుంబ సభ్యులతోటి, అదేవిధంగా మా సోదరుడు అధిశీలనతో కలిసి మరి దర్శించుకోవడం జరిగింది. ఆ దేవుడి ఆశీస్సులు తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని, అదేవిధంగా మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ రాజ్యాన్ని అప్రతిహతంగా కొనసాగించడం కోసం, ప్రజలు సంతోషంగా ఉండడం కోసం ఈరోజు మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా వారు సాగిస్తున్నటువంటి దేశం కోసం సాగిస్తున్నటువంటి న్యాయయాత్ర పోరాటం విజయవంతం కావాలని కూడా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా మాకు చిన్నతనం నుంచి కూడా మా అమ్మ నాన్న మా కుటుంబం అంతా మరి వేములవాడకు వచ్చి రాజరాజేశ్వరిని పూజించుకున్న తర్వాత ప్రతి జాతరకు మళ్ళీ ఇక్కడ నుంచి సమ్మక్కసారలు మొక్కు పోవడం మాకు అనవాయితీగా వస్తున్నటువంటి అంటే ఆ విశ్వాసం. ఫస్ట్ మొక్కులు ఇక్కడ చెల్లించుకున్న తర్వాత జాతరకు వెళ్ళడం. సో ఈరోజు కూడా ఇక్కడ మొక్కుకోవడం జరిగింది. దేవుడి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని మొక్కుకుంటూ పూజిస్తూ అందరికి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడో పోయి కాకుండా మన మన ప్రాంతాలను కూడా మనం మన ఇష్ట దైవాలు మన పూర్వీకులు మనకిచ్చినటువంటి అంటే ఈ యొక్క గొప్ప మరి భక్తి కలిగినటువంటి పొంగు బంగారంలా విరాజిల్లేటువంటి ఈ దేవతలను ఈ దేవుళ్ళను కూడా మనం ఈ యొక్క పూజా విధానాన్ని ఇక్కడ ఒక గొప్పతనాన్ని కూడా దేశ నలుమూలలో పోయే విధంగా మనం ప్రచారం చేస్తూ అదేవిధంగా ఆ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మా మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.